ఈరోజు నేను మీకు సింపుల్ ఎంబ్రాయిడరీ టెక్నిక్స్ కొన్ని నేర్పిస్తాను. దానికోసం ముందు ఫ్రేమ్ని ఇలా ఫిక్స్ చేసుకున్నాక ఇది లూజ్గా ఉండకూడదు, అలానే టైట్గా ఉండకూడదు, ఫర్మ్గా ఉండాలి. ఇలా మనం టచ్ చేస్తే సౌండ్ రావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇది నేను మస్లిన్ క్లాత్ తీసుకున్నాను. మీకు ప్రాక్టీస్ కోసము మస్లిన్ లేకపోతే ప్లెయిన్ వైట్ క్లాత్ అయినా తీసుకోండి, వైట్ అయితే మీకు బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ యాంకర్ థ్రెడ్స్తో చేసుకుంటాం మనము, దీన్ని యాంకర్ థ్రెడ్ అంటాము. ఈ యాంకర్ థ్రెడ్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నది 2 పార్ట్స్ ఉన్నాయి, 2 పోగులు ఉంటాయి. ఇందులో ఒక పోగు పొడవుగా ఉంటుంది, ఒక పోగు పొట్టిగా ఉంటుంది. ఈ 2 పోగులు ఎప్పుడు కూడా మనము థ్రెడ్ని తీసేటప్పుడు ఈ యాంకర్ థ్రెడ్ లూప్ నుంచి ఈ పొడవు పోగునే పట్టుకొని లాగాలి. పొడవు పోగును పట్టుకొని లాగినప్పుడు ఏంటంటే ఫ్రీగా వచ్చేస్తుంది, ఎంత కావాలన్నా థ్రెడ్ మొత్తము ఫ్రీగా వచ్చేస్తుంది. మీరు పొట్టి పోగును పట్టుకొని లాగారంటే కుచ్చుబడిపోద్ది, ఇది రాదన్నమాట ఫ్రీగా. సో ఎప్పుడు పొడవు స్టాండ్ పట్టుకొని లాగాలి. పొడవు పోగు పట్టుకొని లాగాక వచ్చిన దాన్ని ఇలా నీడిల్లోకి నేను ఇన్సర్ట్ చేసేస్తున్నాను. నీడిల్లోకి ఎక్కించాక మళ్ళీ మీరు కట్ చేసుకునేటప్పుడు కూడా ఎలా కట్ చేసుకుంటారంటే, కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని వదులుకోండి నెక్స్ట్ టైం మీరు ఈ పోగు లాగేటప్పుడు, పొడవు పోగేది పొట్టి పోగేది తెలియడానికి కొంచెం ఎక్స్ట్రా ఇక్కడికి పెట్టి నేను కట్ చేస్తాను. సో ఇలా ఎక్స్ట్రా మనము కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఏదైతే మనం నీడిల్లో ఎక్కించామో ఈ థ్రెడ్లలో ఒకటి పొడవుగా ఒకటి పొట్టిగా ఇలా చేసుకోండి. చేసుకున్నాక ఏదైతే పొడవుగా ఉందో దానికి చివర నాట్ వేసుకోవాలి. అలా అలా చివర నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక నేను ఇక్కడ మీకు బేసిక్ టెక్నిక్స్ ఒక 5 చూపిస్తాను ఈరోజు. ఇది ఫస్ట్ రన్నింగ్ స్టిచ్ నేర్పిస్తాను. ఇది రన్నింగ్ స్టిచ్ బ్యాక్, చైన్, ఫ్రెంచ్, లేజీ డైజీ స్టిచ్. ఈ 3 5 స్టిచ్చెస్ నేను చూపిస్తాను ఎలా ఉంటాయి. మీకు బిగినర్స్ అయితే అన్నిటికీ మార్క్ చేసుకోండి, 1/4 ఇంచ్ 1/4 ఇంచ్ అప్రాక్సిమేట్గా 1/4 ఇంచ్లో అంటే మీకు అర్థమవడానికి, ఇది జస్ట్ అర్థమవడానికి మాత్రమే. రన్నింగ్ స్టిచ్లో ఏం చేస్తామంటే, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేసి ఇటు వెళ్తాను, కింద నుంచి నీడిల్ని పైకి తీసుకొస్తాను. పైకి తీసుకొచ్చి ఈ పక్కన ఉంది కదా డాట్, దీంట్లో నుంచి మళ్ళీ కిందకు పోనిస్తాం. పోనిచ్చాక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి రానిస్తాం, కింద నుండి ఈ ఈ డాట్ నుంచి పైకి రావాలి. అంటే మధ్యలో గ్యాప్ వస్తుంది, రన్నింగ్ స్టిచ్ కంతా మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి కిందకు వస్తుంది. ఇది స్టాండర్డ్ రన్నింగ్ స్టిచ్ అంటే ఈక్వల్ డిస్టెన్స్ పెట్టుకుంటే ఇలా వస్తుంది. ఇందులో వేరియేషన్స్ అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇందులో పెద్దగా చిన్నగా అంటే ఈ గ్యాప్స్ అనేవి చిన్నగా పెద్దగా మార్చుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఇక్కడ గ్యాప్ ఎంత, చాలా తక్కువ పెడుతున్నాను. ఈ స్టిచ్ పెద్దగా వేస్తున్నాం అంటే మనం డిస్టెన్స్ని మార్చుకుంటూ షేప్ని మార్చేయచ్చు. ఇది కూడా రన్నింగ్ స్టిచ్ే, లేదు అక్కడికే చాలా చిన్నగా కూడా నేను షార్ట్ రన్నింగ్ స్టిచ్ కూడా వేస్తాను. డిస్టెన్స్ని మార్చుకుంటూ కూడా మనం రన్నింగ్ స్టిచ్చెస్ని వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న రన్నింగ్ స్టిచ్చెస్ కూడా వేసుకోవచ్చు, క్యూట్గా ఉంటాయి. ఎంబ్రాయిడరీ పైన మనకి ఏదైనా పాకెట్స్ పైన డ్రెస్సెస్ పైన ఇలా చిన్న చిన్న క్యూట్గా రన్నింగ్ స్టిచ్చెస్ వేసుకోవచ్చు. ఇదంతా రన్నింగ్ స్టిచ్ అంటే మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది స్టిచ్కి స్టిచ్కి మధ్యలో. నాట్ ఎలా వేస్తారంటే సైడ్కి తిప్పేసి పక్క స్టిచ్ ఉంటుంది కదా, ఆ పక్క స్టిచ్ లోపలికి పోనిచ్చేసి ఇక్కడ లూప్ వచ్చింది కదా, ఈ లూప్ మధ్యలో నుంచి లాగేసేయాలి. ఇంకోసారి లాగండి,
ఇన్సర్ట్ చేసి ఈ లూప్ లో నుంచి బయటికి తెచ్చాను అంతే ఇక్కడ కట్ చేసుకుంటాం బ్యాక్ స్టిచ్ లో ఫస్ట్ స్టిచ్ వచ్చి రన్నింగ్ స్టిచ్ అంటే సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకొని తర్వాత ఇక్కడ నుంచి రానిచ్చి వెనక్కి వస్తుంది స్టిచ్ అందుకే దీని పేరు బ్యాక్ స్టిచ్ మళ్ళీ ఇక్కడ పెట్టి వెనక్కి అంటే ఇక్కడ స్టిచ్ కి మధ్యలో గ్యాప్స్ ఉండవన్నమాట ఇక్కడ మనకి కంపల్సరీ గ్యాప్ వస్తుంది రన్నింగ్ స్టిచ్ లో ఇక్కడ బ్యాక్ స్టిచ్ లో మనకి గ్యాప్ అనేది రాదు కుట్టుకి మధ్యలో గ్యాప్ బ్యాక్ స్టిచ్ లో రాదు ఇలా కంటిన్యూస్ గా వస్తుందన్నమాట ఇందులో కూడా వేరియేషన్స్ చేసుకోవచ్చు అంటే పెద్దది చిన్నదిగా అట్లా వేసుకొని చేసుకోవచ్చు ఇలాగే వస్తుంది కాకపోతే గ్యాప్స్ ఉండవు అన్నమాట ఇది స్టాండర్డ్ వేరియేషన్ అన్నప్పుడు చిన్నదిగా పెద్దదిగా వేసి చూపిస్తాను చిన్నగా ఇంకా చిన్నగా వేసుకోవచ్చు పెద్దగా వేసుకోవచ్చు ఇలా సో ఇదంతా బ్యాక్ స్టిచ్ వన్స్ బ్యాక్ స్టిచ్ అయిపోయాక చైన్ స్టిచ్ చూపిస్తాను చైన్ స్టిచ్ లో ఎలా చేస్తామంటే దీనికి కూడా డాట్స్ పెట్టుకోండి మీకు అర్థమవుతుంది ఇలా ఫస్ట్ డాట్ల నుంచి పైకి వచ్చాక కింద నుండి ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్కడైతే మనకి థ్రెడ్ ఉందో అక్కడే స్టార్ట్ చేసి ఈ హోల్ లోకి ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఈ హోల్ నుంచి బయటికి తీయాలి బయటికి తీస్తూ మనకి ఈ థ్రెడ్ ని ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోవాలి ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న థ్రెడ్ ఇది వచ్చి నీడిల్ కు ఉన్న థ్రెడ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న థ్రెడ్ ని ఈ నీడిల్ కి కింద నుంచి రానివ్వాలి ఇలా రానిచ్చేసి దీన్ని పుల్ చేసేయాలి నీడిల్ లాగేసేయాలి అప్పుడు ఇలా వస్తుంది ఓకే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలవుతుంది కాబట్టి మళ్ళీ ఇది లెఫ్ట్ సైడ్ కి పెట్టుకోండి ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆరిజిన్ పాయింట్ నుంచి మళ్ళీ ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ పాయింట్ కి నెక్స్ట్ పాయింట్ నుంచి బయటకు రావాలి బయటకు వస్తూ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ థ్రెడ్ ఉందో ఈ థ్రెడ్ ని నీడిల్ కి కిందకి వెళ్ళిపోవాలి నీడిల్ కిందకి పోనిచ్చి లాగేసేయాలి మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చైన్ స్టిచ్ అయిపోయాక ఈ చివరి నుంచి మళ్ళీ అక్కడే ఇన్సర్ట్ చేసి కిందకి తీసుకెళ్లి నాట్ వేసేయచ్చు అనమాట తర్వాత ఫ్రెంచ్ నాట్కి ఏంటి ఇక్కడ పైకి తీసి థ్రెడ్ ఎప్పుడు ఫ్రెంచ్ నాట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ థ్రెడ్ పట్టుకోవాలి ఈ లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ పట్టుకొని ఈ నీడిల్ని ఇక్కడ చూడండి ఇక్కడ 2 టైమ్స్ రొటేట్ చేయాలి 1 టైం 2 టైమ్స్ చేశాక ఆ నీడిల్ని అలాగే సేమ్ స్పాట్లో ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేశాక ఈ నీడిల్ని కంప్లీట్గా లోపలికి అనొద్దు ఇప్పుడు దీంతో లాగేసుకోవాలి ఆ లూజ్ అంతా పోయి ఇట్లా నాట్ లాగా ఫామ్ అవ్వాలి ఇది మీరు లాగలేదనుకోండి నీడిల్ కిందకి వెళ్ళాక ఈ లూపు ఫామ్ అవ్వదు ముందే లాగాలి ఇదిగోండి ఇక్కడే నాట్ ఫామ్ అయింది నాట్ ఫామ్ అయ్యాక నీడిల్ని కిందకు అనేసి లాగేసేయాలి అది ఫ్రెంచ్ నాట్ ఇంకోసారి చూపిస్తాను పైకి అనేసి లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ పట్టుకొని 2 టైమ్స్ ఇదిగోండి లోపలికి ఇలా అంటే నీడిల్కి లోపలికి థ్రెడ్ రావాలి 1 టైం 2 టైమ్స్ వచ్చాక
सेम दाने अदे प्लेस लो इंसर्ट चेयाली नीडिल नीडिल इंसर्ट चेसाक चूडंडी ई लूप्स अंता लागेसेयाली लेफ्ट हैंड तोटी नाट फाम अय्याक मात्रमे मुड़ी फाम अय्याक मात्रमे दीन्नी किंद कनाली सो नेक्स्ट लेजी डेजी एला अंटे मनकी चेन स्टिच लागाने इकड़ स्टार्ट चेसी मुंदु पॉइंट की एंड चेसी नीडिल किंद नुंचि तीसुकोच्चि इतला चेन स्टिच लागा वच्चिंदि इप्पटि वरकु वच्चाक ఒక రన్నింగ్ స్టిచ్ ఇక్కడ చూడండి చైన్ స్టిచ్ లాగా వేసాక ఒక రన్నింగ్ స్టిచ్ ఇది లేజీ డేజీ లేజీ డేజీ అయితే ఒక ఫ్లవర్ లాగా చేస్తాను చూడండి నేను ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా డాట్స్ పెట్టుకుంటున్నా ఇది ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ ఇక్కడొక డాట్ ఇక్కడొక డాట్ వస్తుంది ఇలా డాట్స్ పెట్టుకొని నేను ఇప్పుడు లేజీ డేజీ స్టిచ్ తో ఫ్లవర్ లాగా స్టిచ్ చేస్తాను చైన్ స్టిచ్ పక్కన ఒక రన్నింగ్ స్టిచ్ ఆ రన్నింగ్ స్టిచ్ పొడవు మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు మళ్ళీ సెంటర్ లోకి రానిచ్చి चेन स्टिच रनिंग स्टिच చూడండి ఎంత బ్యూటిఫుల్ గా లేజీ డేజీ స్టిచ్ ని మనం స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట నేను ఈ బేసిక్ స్టిచెస్ యూస్ చేసి నేను ఒక ఫ్రాక్ కి టాప్ డిజైన్ చేశాను చూపిస్తాను మీకు फ्रंट इला स्टिच इकडोचे क्लोजअप चूस्ते इवन इदी टू कलर्स उ थ्रेड उंट एंकर थ्रेड अंदर फ्रेंच नॉट्स वैसा इदी लेजी डेजी स्ट्रेट काड़ला बैक स्टिच नेक्स्ट इदा फ्रेंच नॉट्स मध्य उचे चेन स्टिच लीफ लागा उच्ची फिश बोन स्टिच रनिंग स्टिच लो गैप्स उन्नाई चूडंडी इकड़ी बैक स्टिच लो गैप्स लेव स्ट्रेट इदा मनम नच्चिनदी सिंपल एंब्रॉयडरी यूज चेसुकोनी ग्रैंड गा इला स्टिच चेसुकोवच्चु